రైట్, ఒకసారి ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి 543 స్థానాలకు సంబంధించి, 58 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ రిలీజ్ అవటం జరిగింది. సో ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లెక్కిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ ట్రెండ్స్ కనుక చూసినట్టయితే ఎన్డీఏకి సంబంధించి 41 స్థానాలు, ఇండీ కూటమికి సంబంధించి 12 స్థానాల్లో అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఇతరులు 5 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఒకసారి చూద్దాం ఫలితాలు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ షురూ అయింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. 58 నియోజకవర్గాలకు సంబంధించి, 58 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ట్రెండ్స్ చూస్తున్నాం. దాంట్లో 41 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించి 12 చోట్ల అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. ఇక ఇతరులు 5 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. రైట్, ఇంకా స్టేట్కి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా ట్రెండ్స్ రిలీజ్ కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం 8 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ షురూ అయింది. 8:30కి ఈవీఎంస్లో ఓట్లను లెక్కించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే ట్రెండ్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 151 నియోజకవర్గాలకు సంబంధించి ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి 101 చోట్ల అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించి, ఇండీ కూటమికి సంబంధించి 40 మంది అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక ఇతరులు 10 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఎన్డీఏ కూడా మరి మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు 101 చోట్ల 101 లోక్సభ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి, ఇండీ కూటమికి సంబంధించి 40 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇతరులు 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటిదాకా 543 స్థానాల్లో మొత్తం 151 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. 151 స్థానాల్లో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 153 నియోజకవర్గాల్లో ఎన్డీఏకి సంబంధించి అభ్యర్థులు 103 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇండీ కూటమికి సంబంధించి 41 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ట్రెండ్స్ మనం చూసే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఇవి. నాగేశ్వర్ గారు, ప్రస్తుతం 154 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం. 103, 41 అంటే ఇందాక మనం అనుకున్నట్టే పోస్టల్ బ్యాలెట్లో పెద్దగా అంటే పెద్ద ప్రభావం చూపించకపోయినా ఒక రకమైన ట్రెండ్ మనం దాని నుంచి జిస్టిని తీసుకోవచ్చు అనేది. సో ఎన్డీఏ 103 వైడ్గా పోస్టల్ బ్యాలెట్ పెద్ద ట్రెండ్ కాదు. ఎందుకు కాదంటే మోడీ ప్రభుత్వం పట్ల అనుకూలత వ్యతిరేకత అనే అంశం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదు. సో అక్కడ అది కూడా ఒక్కొక్క స్టేట్గా మారుతుంటుంది. సో బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారులు ఉన్న చోట ఒక రకంగా, వేరే చోట ఒక రకంగా. సో పోస్టల్ బ్యాలెట్ ఏది చెప్పినా ఇట్ డజంట్ ఇండికేట్ ట్రెండ్. ఓకే, బట్ దాదాపు బీజేపీ ఆధిక్యత అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఇట్స్ అండర్స్టూడ్ కదా. సో అది దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేసి రాదు అని అంటే ఎవరు అంటలేరు. ఈవెన్ రేవంత్ రెడ్డి 220 వస్తే కాంగ్రెస్ అన్నాడు, కేసీఆర్ 220 అన్నాడు, ఒక్క రాహుల్ గాంధీ 150 వస్తే అన్నాడు, ఒక్క మల్లికార్జున్ ఖర్గే 295 ఇండియా కూటమికి వస్తే మొదలు పెట్టాడు, తర్వాత కేజ్రీవాల్ అందరూ అదే మాట అన్నారు. సో 295 ఇండియా కూటమికి వస్తే మిరాకిలే. మనం మళ్ళీ నేను నిన్న కూడా చెప్పాను కదా మీతోనే, మనం వెళ్ళి మళ్ళీ రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోవాలి. ఏమైంది మన అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్లో చాలా తేడా ఉంది, వీఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్ గ్రౌండ్ లెవెల్ అని డెఫినెట్గా వెళ్ళి చూసుకోవాలి. ఎండి ఇండియా కూటమికి 295 వచ్చే అధికారంలోకి వస్తే ఒక 6 నెలలు సబాటికల్ లీవ్ తీసుకొని ఒక 1 ఏడాది పాటు రాజకీయాలు విశ్లేషించకుండా ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ అఫేర్స్ విశ్లేషిస్తూ రాజకీయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కావాలి. ఓకే, ఎందుకంటే అదే జరిగితే మాత్రం అందువల్ల ఆ వాతావరణం బహుశా ఉండదనే నా అంచనా. ఇందాక మనం జాతీయ స్థాయిలో ప్రచార సరళి గురించి మాట్లాడుకున్నాం. అయితే స్టేట్ బయటకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా అదే ట్రెండ్ కొనసాగింది అనుకోవచ్చు అండి ప్రచార సరళిలో. ఎందుకంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇటు పోస్టల్ బ్యాలెట్ అంశాలకు సంబంధించి కానివ్వండి, అంటే వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అవాస్తవాలే ప్రచారం, ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రచారం చేసుకున్నారు, ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఏంటి ఇక్కడ ప్రచార సరళి మీద మీ విశ్లేషణ? అంటే అక్కడ ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ మీకు అదే ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పుడు రాజస్థాన్ నుంచి మొదలుకొని దేశమంతటా తిరిగి హిందూ ముస్లిం అన్న మోడీ ఆంధ్రప్రదేశ్లో అల్లే
మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ చిలకలూరిపేట, రాజమండ్రి మీరు అన్నీ చూడండి, అనకాపల్లి, ఏ సభలో కూడా హిందూ ముస్లిం ఈ డివిజన్ మోడీ పట్టుకురాలే. ఓకే, ఎందుకు పట్టుకురాలే అంటే ఇక్కడ తెలుగుదేశం వల్ల టెన్షన్, ఆల్రెడీ ముస్లిం మైనారిటీ ఓటు వైసీపీకి పోతుంది, బీజేపీతో కలవడం వల్ల ఇంకెక్కువ పోతుంది. ఇక్కడ వచ్చి మోడీ ముద్రా మంగళసూత్ర ఇవన్నీ అనడంకో. సో ముద్రా బీహార్లో అన్నాడు, ఏపీలల్లే. మీకు ఆశ్చర్యం అయితే ముస్లిం కోటా మేము రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు రోజు చెప్తుంటే చంద్రబాబు నాయుడు మేము రద్దు చేయనియ్యం, నేను అడ్డుకుంటా అని చెప్పి కూడా మాట్లాడాడు, ముస్లింల మీటింగ్లు పెట్టి చెప్పాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ చేశారు, మేము అధికారంలోకి వెళ్తే ముస్లిం కోటా రద్దు చేస్తామని. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీ నార్త్లో చేసిన క్యాంపెయిన్ ఇక్కడ చేయలేదు. ఇక టీడీపీ వైసీపీ క్యాంపెయిన్ మొదటి నుంచి కమ్యూనల్ పిచ్ లేదు, కానీ ప్రధానంగా ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం. అయితే ఒకటి దేనికి అది ఏమాట కామాట చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒక ఓటర్లు ఒకటి అడిగారు, నా 5 ఏళ్లలో నా వల్ల మీకు లాభం కలిగితే నాకు ఓటేయండి. ప్రతి సిద్ధం సభలో చెప్పాడు, అది పాజిటివ్. ఏ పార్టీ అయినా ఇప్పుడు మోడీ ఎక్కడ అడలే, నేను 10 ఏళ్ళ నా పాలన మీకు నచ్చితే ఓటేయండి అన్నాడు, మీరు చూడండి. అది లేదు క్యాంపెయిన్లో. క్యాంపెయిన్ వల్ల ఇండియా కూటమి అధికార కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు, కాంగ్రెస్ అధికారంలో వస్తే మీ మంగళసూత్రాలు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, కాంగ్రెస్ అధికారంలో వస్తే మీ ప్లాట్లు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్లో ఆనందపడతారు. ఇదే చెప్పాడు తప్ప కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మోడీ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడాడు. కానీ ఎక్కడ నేను 10 ఏళ్ళు పాలించాను, మీకు ఇంకో నా 10 ఏళ్ల పాలనలో మీకు లాభం జరిగితే నాకు ఓటేయండి అనే క్యాంపెయిన్ తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పిన మాట అది, రేపు ప్రజలు ఎన్నుకుంటారా లేదా చూద్దాం, 3-4 గంటల్లో తేలిపోతుంది, కానీ నా వల్ల మీకు లాభం జరిగితే ఓటేయండి అన్నాడు. కానీ టీడీపీ ఆ రకం క్యాంపెయిన్ చేయలేదు. సో వైసీపీ ఏమో తన పాలన పట్ల మ్యాండేట్ కోరింది,